ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఇంట్లో పూజలే జరుగుతుంది ఇప్పుడు ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మా ఆవిడ మళ్ళీ భక్తురాలి, ఆవిడ పూజలు చేస్తుంది. సి ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్. యెస్ యెస్. వై షుడ్ ఐ సే మీరు చేయటానికి లేదు అని అంటే నేను తెలుసుకుందామని చేసే ప్రయత్నం సార్. లేదు, చేస్తారు, అయినాక వచ్చి దండం పెట్టుకోండి అంటారు, పెట్టుకుంటాం. అదేమి అదే నేనేమి ఇదిగా భావించలేదు. ఇట్ ఈస్ దేర్ నమ్మకం. సో నేను ఎవరిపైన నాది రుద్దటానికి ట్రై చేయను, ట్రై చేయను. బట్ కమ్యూనిజం వచ్చినప్పుడు ఆర్గ్యూ చేస్తాను, ఎస్ దట్ ఈస్ ది బెస్ట్. ఐ థింక్ కార్ల్ మార్క్స్ హ్యాస్ గివెన్ మార్క్సిజం అనేది ఒక సామాజిక ఆర్థిక గొప్ప రాజకీయ శాస్త్రాన్ని సర్వమానవ నివాళి కోసం ఇచ్చాడు అనేది ఆర్గ్యూ చేస్తాను. అండ్ అట్నే మూఢనమ్మకాలకి వాటిని ఐఎమ్ అగేన్స్ట్. మూఢనమ్మకాలు ఈ అన్ని ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేసే వ్యవహారాలు వాటికి ఇవి అగేన్స్ట్. రిలీజన్ ఈజ్ యువర్ బర్త్ రైట్. మీకు దేవుడి పైన నమ్మకం ఉందా? ఎస్. మీరు దండం పెట్టుకోండి, తప్పే ఏంటి అందులో? ఎస్. ఇప్పుడు దేవుళ్ళే చెప్పారు కదా, ప్రజలకు సేవ చేయండి, మానవ సేవే మాధవ సేవ. సో వాళ్ళే పెద్ద కమ్యూనిస్టులు. అట్లయితే మీరు అలా వస్తే మళ్ళీ ఐ విల్ బ్రింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్ దేవుని కూడా దీంట్లో తీసుకొచ్చారని చెప్పేసి అంటారు. తీసుకురావచ్చు, ఎందుకంటే ఐ కెన్ సే అందరికంటే వీళ్ళందరికంటే పెద్ద కమ్యూనిస్ట్ శివుడు కాదా? ఆయన మొత్తం ఇచ్చేసి, అవును ఆయన అసలు మొత్తం ఇచ్చేసి టోటలీ నాకు శ్మశానం చాలు, నాకేం వద్దు అని ఆ తోలు కప్పుకొని, ఏ ఆడంబరం లేకుండా స్త్రీకి ఆ రోజుల్లోనే సగం భాగం ఇచ్చి స్త్రీలకు అంత ఇంపార్టెంట్, ఈక్వల్ ఇంపార్టెంట్. శివుడు కంటే పెద్ద కమ్యూనిస్ట్ ఉన్నాడా అసలు? నాకు తెలిసి శివుడు కంటే పెద్ద కమ్యూనిస్ట్ లేరు. దాని తర్వాత బుద్ధుడు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఎస్. ఈ ప్రపంచం అందరూ మనం అంతా ఒకటే, రైట్ థింకింగ్, విఆర్ ఆల్ ఈక్వల్. బుద్ధుడి కంటే కమ్యూనిస్టా లేదు కదా? సో దీస్ ఆర్ ఆల్ కమ్యూనిస్ట్ సిద్ధాంతమే ఇది. దాన్ని అనలైజ్ చేయక, దాన్ని అనలైజ్ చేసి బుక్ లో పెడితే వచ్చింది కమ్యూనిజం బేసిక్. దాన్ని అనలైజ్ చేస్తుంటే వీళ్ళు ఎప్పుడు అధికారానికి కూడా వచ్చేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ రోజు రోజుకి గడ్డు కాలం వస్తుంది. ఏంటంటే ప్రతిదాన్ని ప్రజలకు కోరిక అది. ఇప్పుడు ప్రజలకి నమ్మకం అది. కొంతమందికి తెలియక చెప్పేవి ఇవన్నీ. తెలియక వీళ్ళు ఏం చదువుతారు, కమ్యూనిస్టులు అంట గుడ్లు పగల కొడతారంట, ఇది వద్దంట అది వద్దంట. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. రష్యాలో ఒకే ఒక్కసారి అప్పుడెప్పుడో చర్చిని ఒకదాన్ని ఎందుకు పగల కొట్టారంటే, అప్పుడు ఈ టెర్రరిస్ట్ ఫోర్సెస్ అన్ని వెళ్ళి ఆ చర్చిలో గన్నులు గిన్నెలు పెట్టుకొని ఆయుధాలు పెట్టుకొని దాంకున్నాయి. అందులో నుంచి యుద్ధం చేస్తుంటే ఇక్కడ మనం ఏం చేయలేమని అప్పుడు పగలగొట్టారు. దాన్ని పగలగొట్టారు. దాన్ని వరల్డ్ మీడియా ఏం చేసింది, ఓ వీళ్ళు అసలు చర్చలకు వ్యతిరేకం, ఇదిగో పగలగొట్టారని వేసారు. అది నమ్మారు జనం అంతే. దానిపైన ఇంతవరకు ఎక్కడ గట్టిగా ఇది ఇవ్వలేదు. రష్యా హాస్ గివెన్ మెనీ టైమ్స్ వై ది అటాక్ హ్యాపెండ్, ఎందుకంటే అది జరగటానికి కారణం అది అసలు చర్చికి దేనికి సంబంధం లేదు, రిలీజియన్ సంబంధించింది కాదు, రిలీజియన్కి సంబంధించింది కాదు. అందులో ఎవరో అప్పట్లో టెర్రరిస్టులు అందులో దూరి వాళ్ళు మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉండి వాళ్ళు ఏదో ఇది చేస్తే దాన్ని ఎదుర్కోవటాన్ని ప్రాసెస్ లో అది ఇదే. అదే దాన్ని రాంగ్ ఫేజ్ లో చూపించారు. మీకు జెన్యున్ గా చూస్తే నాకు రష్యాలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కమ్యూనిస్టులే, వాళ్ళందరూ క్రిస్టియన్స్, వాళ్ళందరూ రెగ్యులర్ గా చర్చికి వెళ్ళేవాళ్ళు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, 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 ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.